హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు రెడీమేడ్ స్టైల్ కుర్తీని ఎలా కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ క్లాత్ మొత్తం టూ మీటర్స్ ఉంది ఒకసారి ఇలా క్లాత్ మొత్తాన్ని ఓపెన్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకుందాం క్లాత్ ఎంత ఉందో చూడండి ఈ విధంగా టూ మీటర్స్ వచ్చింది కదా ఈ టూ మీటర్స్ క్లాత్ని మనం మిడిల్కి ఫోల్డ్ చేసుకుని ఇలా అంచులన్నీ ఈక్వల్గా ఉండేట్టుగా ఇలా సర్దుకోవాలి మొత్తం క్లాత్ మొత్తాన్ని ఇలా సర్దుకున్న తర్వాత చూడండి క్లాత్ వచ్చేసి మనకి థర్టీ టూ సైజ్ ఆర్ థర్టీ ఫోర్స్కి మాత్రమే సరిపోతుంది అలా ఉన్న వాళ్ళకే టూ మీటర్స్ యూస్ అవుతుంది అనమాట ఈ క్లాత్కి ఇంకా సైజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే సరిపోదు చూడండి తర్వాత ఇక్కడ మనం బాడీ పార్ట్ కోసం దీని నుంచే మనం ఒక ఫిఫ్టీన్ ఇంచ్కి మార్క్ చేసుకుని ఇలా బాడీ పార్ట్ కోసం తీసేసుకుందాం చూడండి ఈ విధంగా మనం బాడీ పార్ట్ కోసం కట్ చేసాం కదా దీన్ని పక్కన పెట్టేసుకుందాం చూడండి ఈ ఈ మిగిలిన క్లాత్ మొత్తాన్ని మనం ఫ్రాక్ పార్ట్కి యూస్ చేసుకుందాం అనమాట చూడండి ట్వంటీ ఎయిట్ ఇంచ్ వచ్చింది కదా దీన్ని ఇలానే ఉంచేసుకోవాలి ఉంచేసుకుందాం ఇప్పుడు బాడీ పార్ట్ కోసం మనం ఇలా లైనింగ్ తీసుకుందాం ఈ లైనింగ్ని నీట్గా తడిపేసుకుని ఐరన్ చేసుకొని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకుని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అనేవి మనం వేసుకోవాలి తర్వాత ఇక్కడ వచ్చేసి అంచులు సమానంగా ఉండడానికి ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఈ లైన్ దగ్గర నుంచి మనం ఫిఫ్టీన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ బాడీ పార్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచ్ కదా దానికోసం మనం ఇలా ఈ విధంగా ఫిఫ్టీన్ ఇంచ్కి మనం మార్కింగ్ అనేది వేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి తర్వాత ఇక్కడ వచ్చేసి షోల్డర్ చూద్దాం ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఫిఫ్టీన్ ఉంది ఫిఫ్టీన్లో హాఫ్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ కదా మనం ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకుందాం చూడండి ఈ విధంగా సెవెన్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకున్నాం కదా అదే అలాగే ఆర్మ్ హోల్డ్ డౌన్ కూడా సెవెన్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా సెవెన్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ డౌన్కి ఒక సెవెన్ ఇంచ్కి మనం ఈ విధంగా మార్క్ చేసుకుని ఇక్కడ క్రాస్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా ఆర్మ్ హోల్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకుని మనం లైన్ డ్రా చేసుకోవాలన్నమాట ఇప్పుడు బోట్ నెక్ పెడదాం అనుకుంటున్నాం కాబట్టి ఎప్పుడు మనం ఆర్మ్ దగ్గర నుంచి తీసుకోవాలి షోల్డర్ అనేది ఇక్కడ నేను షోల్డర్ వచ్చి త్రీ ఇంచ్కి మార్క్ చేసుకున్నాను అలానే డౌన్కి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసేసుకున్నాం కదా ఇప్పుడు చెస్ట్ చూద్దాం చెస్ట్ వచ్చేసి థర్టీ త్రీ ఉంది థర్టీ త్రీకి ఎయిట్ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ అనేది వేసుకుందాం చూడండి ఈ విధంగా ఖర్చు కోసం అలానే మార్క్ చేసుకుని లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ ఒక వన్ ఇంచ్కి మార్క్ చేసుకుని ఆర్మల్ రౌండింగ్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి తర్వాత బోట్ నెక్కి డౌన్ వచ్చేసి నేను త్రీ ఇంచ్ పెట్టుకుంటున్నాను ఈ త్రీ ఇంచ్ దగ్గర నుంచి మనం ఇలా ఒక బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి తర్వాత ఈ విధంగా బోట్ నెక్ షేప్ అనేది ఈ విధంగా ఇవ్వాలి చూడండి ఈ విధంగా మనం నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి తర్వాత మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా కచ్ కోసం మన ఒక టక్స్ పెట్టుకుని ఇక్కడ మనం డాట్స్ కోసం ఒక ఫోర్ ఇంచ్కి మార్క్ చేసుకుని అక్కడ కూడా చిన్న టక్స్ ఇచ్చుకోవాలి తర్వాత మనం ఫ్రంట్ బ్యాక్ ఓపెన్ చేసేసుకుని ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఆర్మహోల్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోపలికి రౌండింగ్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి తర్వాత బ్యాక్ పార్ట్కి వచ్చేసి చిన్న డ్రాప్ షేప్ పెడదాం అనుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇలా ఫ్రీ హ్యాండ్తో చిన్న డ్రాప్ షేప్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి చూసారా ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనం కట్ చేసేసుకుందాం చూడండి ఈ విధంగా నెక్ అనేది కట్ చేసుకోకుండా మనం డ్రా చేసుకున్న డ్రాప్ షేప్ని మాత్రమే కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వస్తుందన్నమాట ఇలా ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మెయిన్ పీస్ తీసుకొని చూడండి ఈ క్లాత్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత లైనింగ్ని ఈ విధంగా వేసుకుని నీట్గా సర్దుకుని చూడండి ఈ విధంగా సర్దుకున్న తర్వాత ఒక పావు ఇంచ్ గ్యాప్లో మనం లైనింగ్ చుట్టూ మెయిన్ పీస్ని కట్ చేసేసుకుందాం చూడండి ఈ విధంగా ఒక పావు ఇంచు గ్యాప్లో మెయిన్ పీస్ని కట్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ బ్యాక్ కూడా కట్ చేసుకున్నాం కదా మనం ఈ మిగిలిన క్లాత్లో మనం హ్యాండ్స్ని తీసుకుందాం ఫస్ట్ అయితే లైనింగ్ కట్ చేసుకుందాం ఫస్ట్ ఇలా మనం కట్ చేసుకోగా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా బాడీ పార్ట్ కట్ చేసిన మిగిలిన క్లాత్ని యూస్ చేసుకుని మనం హ్యాండ్స్ దీంట్లోనే తీసేసుకుందాం ఫస్ట్ అయితే చూడండి ఇక్కడ అంచులు సమానంగా సర్దుకుని ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా ఈ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ లైన్ దగ్గర నుంచి ఇలా హ్యాండ్ లెంత్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కాబట్టి ఇక్కడ వరకు టెన్ వరకు పెట్టుకున్నాను టెన్ దగ్గర నుంచి కిందికి ఒక త్రీ ఇంచ్ వరకు మార్క్ చేసుకుని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత చూడండి మనం ఈ పైన వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకుని ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి చూడండి ఇక్కడ ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి తర్వాత ఇక్కడ వచ్చేసి ఇలా లూజ్ కోసం కూడా డ్రా చేసుకుని కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ మిడిల్కి ఒక టక్స్ పెట్టుకుందాం ఫస్ట్ అయితే ఇక్కడ ఇలా అంచులు కట్ చేసుకుని కింద ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకుని హ్యాండ్స్ని ఓపెన్ చేసుకోవాలి చూడండి ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఫ్రంట్ సైడ్ ఒక హాఫ్ ఇంచు లోపలికి మనం మార్క్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న టక్స్ అనేవి పెట్టుకోవాలి ఇలా ఫ్రంట్ బ్యాక్ అని తెలియడం కోసం మనం టక్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు మెయిన్ మెయిన్ క్లాత్ తీసుకొని ఈ క్లాత్ పైన మనం కట్ చేసిన లైనింగ్ ఉంటుంది కదా దీన్ని ఇలా వేసుకుని మెయిన్ పీస్ని కూడా కట్ చేసేసుకుందాం చూడండి ఇక్కడ కూడా నీట్గా హ్యాండ్స్ అనేవి సర్దుకుని ఈ విధంగా కట్ చేసేసుకోవడమే చూడండి ఇక్కడ హ్యాండ్స్ అలానే బాడీ పార్ట్ ఫ్రంట్ బ్యాక్ అలానే ఫ్రాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది కదా ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రాక్ పార్ట్కి లైనింగ్ వేద్దాం ఈ లైనింగ్ కూడా నేను టూ మీటర్స్ తీసుకున్నాను ఈ టూ మీటర్స్ని ఇలా ఓపెన్ చేసుకుని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకుందాం ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూడండి ముడతలు అనేవి రాకుండా నీట్గా సర్దుకోవాలి ఇలా సర్దుకున్నాం కదా ఇప్పుడు మనం బాడీ పార్ట్ ఉంటుంది కదా ఈ బాడీ పార్ట్ని ఇక్కడ వేసుకొని ఇలా కచ్ వరకు మనం మార్క్ చేసుకుని ఇలా క్రాస్గా చూడండి ఇక్కడ నుంచి ఇది బాడీ పార్ట్ని పక్కన పెట్టేసి కింద వరకు ఇలా క్రాస్గా డ్రా చేసుకుని ఇక్కడ ఒక టూ ఇంచ్ వరకు పైకి డ్రా చేసుకుని ఇక్కడ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఇలా ఫ్రాక్ పార్ట్కి లైనింగ్ కూడా కట్ చేసుకున్నాం ఇప్పుడు బాడీ పార్ట్ అలానే హ్యాండ్స్ అన్నీ రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలానో చూద్దాం ఇప్పుడు ఈ విధంగా క్లాత్ మొత్తాన్ని ఓపెన్ చేసేసుకుని మనం ఓన్లీ బాడీ పార్ట్ తీసుకుందాం ఇలా బాడీ పార్ట్ తీసుకుని ఫస్ట్ బ్యాక్ నెక్కి మనం పైపింగ్ అనేది వేసుకుందాం చూడండి ఈ విధంగా ఓపెన్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి పైపింగ్ కోసం నేను ఇలా పైపింగ్ థ్రెడ్ చూడండి ఇలా గోల్డ్ థ్రెడ్ అనేది నేను రెడీ చేసుకున్నాను ఈ పైపింగ్ థ్రెడ్ ఎలా చేసుకోవాలనేది చూడకపోయింటే నేను లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడ ఒకసారి చెక్ చేయండి తర్వాత ఈ ఇక్కడ ఉంది కదా ఈ పైపింగ్ థ్రెడ్ని ఈ విధంగా మనం బ్యాక్ నెక్ పైన వేసేసుకుని మనం జాగ్రత్తగా కుట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఫస్ట్ లైనింగ్కి అనేది మనం పైపింగ్ థ్రెడ్ని యాడ్ చేసేసుకుందాం చూడండి ఇక్కడ ఈ షేప్ దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా పక్కకి తిప్పుకుంటూ స్టిచ్చింగ్ స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా జాగ్రత్తగా నీళ్ళని కిందకి దించుకొని ఇలా సైడ్కి తిప్పుకొని ఇక్కడ కూడా మనం పైపింగ్ థ్రెడ్ని ఈ విధంగా పెట్టుకుంటూ జాగ్రత్తగా కుట్టుకోవాలి చూడండి ఇక్కడ మనం నెక్ కట్ చేయలేదు కదా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత నెక్ అయితే కట్ చేయకూడదు ఫస్ట్ తర్వాత ఈ విధంగా బ్యాక్కి మళ్ళీ తిప్పుకొని ఈ విధంగా మనం నెక్ చుట్టూ కుట్టేసుకోవాలి ఈ విధంగా కుట్టేసుకున్నాం కదా ఇలా వస్తుందనమాట అదే విధంగా మనం ఫ్రంట్ సైడ్ కూడా కుట్టుకోవాలి ఇలా ఫ్రంట్ కూడా కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇన్విజిబుల్ పైపింగ్ ఎలానో చూద్దాం ఫస్ట్ మనం ఏం లేదు లైనింగ్కే మనం పైపింగ్ థ్రెడ్ని యాడ్ చేసేసుకోవాలి తర్వాత వచ్చేసి మెయిన్ పీస్ తీసుకుందాం చూడండి ఈ విధంగా మెయిన్ పీస్ తీసుకుని ఫ్రంట్ సైడ్ చూడండి ఇలా పైన వేసేసుకుని లైనింగ్ని సారీ సారీ మెయిన్ పీస్ని ఇలా పైన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా టర్న్ చేసుకుని లైనింగ్కి మెయిన్ పీస్కి మిడిల్లో మనం పైపింగ్ థ్రెడ్ అనేది ఉండేట్టుగా పెట్టుకొని చూడండి ఈ విధంగా పెట్టుకుని ఈ నెక్ చుట్టూ కదిలిపోకుండా మనం పిన్స్ అనేవి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా పిన్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం నెక్ చుట్టూ ఇంతకుముందు కుట్టాము కదా అదే కుట్టు పైన ఇప్పుడు వేసుకోవాలి అదే కుట్టు పైన ఇప్పుడు కుట్టుకోవాలి మనం చూడండి అదే కుట్టు పైన మనం కుట్టు పడే విధంగా కుట్టుకోవాలి ఇంతకుముందు వేసిన కుట్టు పైన ఇప్పుడు కుట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ విధంగా పిన్స్ అన్నీ ఓపెన్ చేసేసుకుని నెక్ మనం కట్ చేసేసుకుందాం చూడండి ఈ విధంగా నెక్ కట్ చేసుకున్న తర్వాత నెక్ బ్యాక్ సైడ్కి తిప్పడం కోసం మనం ఈ విధంగా చిన్న చిన్నగా టక్స్ అనేవి పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే నెక్ ఈజీగా తిరుగుతుందనమాట చూడండి ఈ విధంగా బ్యాక్ సైడ్కి తిప్పేస్తే చూసారా పైపింగ్ థ్రెడ్ అనేది ఎక్కడ కనిపించకుండా లోపలికి వెళ్ళిపోయింది దీన్నే ఇన్విజిబుల్ పైపింగ్ అంటారు చూడండి ఈ విధంగా నెక్ మొత్తం సర్దేసుకున్నాం కదా ఇప్పుడు మనం పైనుంచి ఒక కుట్ అనేది వేసుకోవాలి తర్వాత సేమ్ అదే విధంగా బ్యాక్ నెక్ కూడా ఇలా నీట్గా వేసేసుకుని మనం నెక్ అనేది కదిలిపోకుండా పిన్స్ అనేవి పెట్టుకోవాలి చూడండి ఇక్కడ కూడా మెయిన్ పీస్కి లైనింగ్కి మిడిల్లో మనం పైపింగ్ థ్రెడ్ అనేది ఉండేట్టుగా పెట్టుకుని కది నెక్ అనేది కదిలిపోకుండా ఈ విధంగా పిన్స్ అని పెట్టుకుని మనం ఇంతకుముందు కుట్టాం కదా అదే కుట్టు పైన థ్రెడ్కి చివ్వరు కంటూ వచ్చే విధంగా మనం ఈ కుట్ అనేది వేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా నెక్ చుట్టూ జాగ్రత్తగా మనం ఏ షేప్లో అయితే డ్రా కట్ చేసుకున్నామో అదే విధంగా నెక్ అనేది కదిలిపోకుండా పిన్స్ అనేవి పెట్టుకుంటూ ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట ఈ విధంగా నెక్ మొత్తం కుట్టేసుకోవాలి ఇలా నెక్ మొత్తం కుట్టడం కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు పిన్స్ అన్నీ తీసేసి మనం నెక్ కట్ చేసుకుందాం ఈ విధంగా నెక్ కట్ చేసుకున్నాం కదా నెక్ని మనం బ్యాక్ సైడ్కి తిప్పడం కోసం ఇలా చిన్న చిన్నగా టక్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి చూడండి ఈ విధంగా మొత్తం టక్స్ అనేవి పెట్టుకుని ఈ విధంగా మనం చూడండి కార్నర్స్లో ఈ విధంగా బయటికి తీసుకొని మనం బ్యాక్ సైడ్కి తిప్పేసుకోవాలి ఇక్కడ చూడండి నెక్ డ్రాప్ షేప్ అనేది నీట్గా రావడం కోసం చూడండి ఇక్కడ ఇలా స్క్రూ డ్రైవర్తో కానీ దేనితోనైనా మనం ఈ విధంగా బయటికి తీసుకోవాలన్నమాట చూడండి ఇలా నెక్ దగ్గర డ్రాప్ షేప్ దగ్గర ఈ విధంగా మనం బయటికి తీసుకుంటూ రావాలి తీసుకోవాలి చూడండి ఈ విధంగా తిప్పాం కదా మనం బ్యాక్ సైడ్కి ఇప్పుడు ఈ నెక్ జుట్టు మనం ఒక అనేది వేసేసుకుందాం ఈ విధంగా నెక్క చుట్టూ కుట్టేసుకున్నాం కదా ఇలా వస్తుందనమాట ఇక్కడ మనం ఏదైనా హుక్ కానీ షో బటన్ కానీ ఏదైనా వేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇలా నెక్ చుట్టూ సారీ ఈ బాడీ చుట్టూ మనం బాడీ పార్ట్ చుట్టూ లైనింగ్ని యాడ్ చేసేసుకుని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసుకున్నాం తర్వాత ఇలా ఫ్రంట్ నెక్ కూడా కుట్టేసుకుని ఇలా ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయింది కదా ఇలా ఫ్రంట్ బ్యాక్ కూడా కుట్టుకోవాలి తర్వాత వచ్చేసి ఫ్రాక్ పార్ట్ కోసం మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా అలాగే ఇక్కడ మెయిన్ పీస్ వచ్చేసి ఏ పార్ట్ ఆ పార్ట్ కట్ చేసుకుని మనం ఈ విధంగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి చూడండి ఇలా ఏ పార్ట్ ఆ పార్ట్ కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి టైట్ అయినా లూజ్ అయినా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ చూడండి ఈ మెయిన్ పార్ట్ మెయిన్ మెయిన్ పీస్ని ఈ విధంగా లైనింగ్కి మనం ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి ఈ విధంగా మెయిన్ పీస్ని మొత్తాన్ని లైనింగ్కి యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి మొత్తం అంతా చూసారా ఈ విధంగా వస్తుందనమాట ఇలా మొత్తం కంప్లీట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా ఈ విధంగా వస్తుందనమాట చూడండి ఇలా కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు బాడీ పార్ట్ ఉంటుంది కదా ఫ్రంట్ సైడ్ మనం డాట్స్ వేసుకోవాలి చూడండి ఇక్కడ ఫ్రంట్ మనం డాట్స్ కోసం కట్ చేసి పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి షోల్డర్కి మిడిల్కి పట్టుకుని ఈ విధంగా డాట్స్ అనేవి వేసుకోవాలి చూడండి ఇలా అదేవిధంగా ఇటువైపు కూడా వేసుకుని బ్యాక్ సైడ్ కూడా వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇలా షోల్డర్స్ అనేవి జాయింట్ చేయాలన్నమాట ఇలా షోల్డర్స్ రెండు జాయింట్ చేసాం కదా దీని తర్వాత ఇంకొక అనేది వేసుకుందాం ఇక్కడ డబుల్ స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి ఇలా టూ స్టిచ్చెస్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఓపెన్ చేసుకుని చూడండి ఇలా వస్తుంది కదా ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేవి యాడ్ చేద్దాం నేను హ్యాండ్స్ కూడా పైపింగ్ అనేది వేసేసి రెడీగా పెట్టుకున్నాను ఇక్కడ మనం ఫ్రంట్ బ్యాకు చెక్ చేసుకుని హ్యాండ్స్ని ఈ విధంగా మిడిల్ నుంచి షో మనం కట్ పెట్టుకున్నాం కదా ఆ కట్ దగ్గర నుంచి మిడిల్కి షోల్డర్ దగ్గర పెట్టుకుని ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఎక్కడి వరకు వచ్చిందో మనకి హ్యాండ్ అనేది అక్కడి నుంచి మనం కుట్టడం అనేది స్టార్ట్ చేయాలి చూడండి ఈ విధంగా హ్యాండ్ మొత్తం కుట్టుకోవాలి చూడండి ఈ విధంగా కుట్టడం కంప్లీట్ అయిపోయింది కదా ఇదే విధంగా హ్యాండ్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసుకొని మనం ఇంకొక అనేది వేసేసుకుందాం ఇలా టూ హ్యాండ్స్ కూడా రెడీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం బాడీ పార్ట్కి ఇక్కడ ఫ్రాక్ పార్ట్ని యాడ్ చేద్దాం ఇక్కడ చూడండి ఈ విధంగా మనం ఆల్రెడీ ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా ఇలా ఫ్రంట్ బ్యాక్ ఒకసారి చెక్ చేసుకుని మనం ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి చూడండి ఇక్కడ ఈ విధంగా బాడీ పార్ట్కి ఫ్రాక్ పార్ట్ని యాడ్ చేసుకున్నాం కదా ఈ విధంగా వస్తుంది ఇలా వచ్చింది కదా చూసారా ఇప్పుడు దీనిపైన మనం ఇంకొక అనేది వేసేసుకుందాం ఈ విధంగా టూ స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి తర్వాత వచ్చేసి మనం ఫ్రంట్ సైడ్ తీసుకుని మళ్ళీ ఫ్రంట్ సైడ్ కూడా మనం ఫ్రాక్ పాక్ని ఈ విధంగా వేసుకుని యాడ్ చేసుకుందాం నడుము చుట్టూ చూడండి ఈ విధంగా మనం ఇంతకుముందు కుట్టుకున్నాం కదా అదే విధంగా ఇక్కడ కూడా కుట్టేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్నాం కదా దీనిపైన ఇంకొక స్టిచ్ అనేది వేసుకుందాం చూడండి ఇక్కడ నేను ఇంటర్లాక్ కూడా చేస్తాను ఓవర్లాక్ ఆర్ ఇంటర్లాక్ ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ విధంగా వస్తుంది ఫ్రంట్ సైడ్ కూడా ఇప్పుడు మనం హ్యాండ్ సైడ్ జాయింటింగ్ చేద్దాం చూడండి ఇక్కడ వచ్చేసి హ్యాండ్ ఎంతో చూసుకొని ఇక్కడ హ్యాండ్లూస్ వచ్చేసి ఫైవ్ ఉంది ఫైవ్ ఇంచ్కి మనం మార్క్ చేసుకుని ఆ ఫైవ్ ఇంచ్ దగ్గర నుంచి హ్యాండ్ కంటిన్యూ చేసుకుంటూ సైడ్ స్టిచెస్ అనేవి వేసేసుకోవాలి చూడండి ఇక్కడ ఆన్హోల్ రెండు ఈక్వల్గా పెట్టుకుని ఇక్కడ మనం కుట్టిన ఖర్చు ఉంది కదా ఈ ఖర్చుని మనం పాదం వైపుకి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా పై వైపుకి పెట్టుకుని ఇలా స్ట్రైట్గా మనం కుట్టు అనేది వేసుకోవాలి చూడండి ఇక్కడ వరకు కుట్టుకున్న తర్వాత ఇలా నేను నడుము చుట్టూ కూడా ఓవర్ లెక్ అనేది చేసేసాను చూడండి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ మనం లైనింగ్ అలానే మెయిన్ పీస్ ఈక్వల్గా పట్టుకుని సైడ్కి ఈ విధంగా సైడ్ కంటూ కుట్టుకుంటూ రావాలి ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత మెయిన్ పీస్ని లోపలికి పెట్టేసేసి మనం ఓన్లీ లైనింగ్ పైన ఈ అనేది వేసుకోవాలి ఇలా లైనింగ్ మొత్తం కుట్టడం కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు లైనింగ్ని పైకి వేసుకుని చూడండి విధంగా పైకి అనుకుని ఇప్పుడు మనం మెయిన్ పీస్ పైన కుట్టడం అనేది స్టార్ట్ చేయాలి చూడండి ఈ విధంగా మెయిన్ పీస్ మొత్తాన్ని సారీ మెయిన్ పీస్ని కుట్టుకుంటూ రావాలి లైనింగ్ మొత్తాన్ని ఈ విధంగా పైకి పెట్టుకుని లైనింగ్కి లైనింగ్ మెయిన్ పీస్కి మెయిన్ పీస్ యాడ్ చేసుకోవాలి అదేవిధంగా అటువైపు కూడా యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా టూ సైడ్స్ యాడ్ చేస్తాం కదా ఇక్కడ మనం హుక్ అనేది పెట్టుకుందాం బ్యాక్ సైడు ఇప్పుడు కింద ఉంది కదా ఈ కింద వైపు మొత్తం మనం ఒక ఫోల్డింగ్ అనేది వేసి కుట్టేసుకుందాం చుట్టూ చూడండి ఈ విధంగా కొంచమే ఒక ఫోల్డింగ్ అనేది వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చుట్టూ కుట్టుకుంటూ వచ్చేయాలి చూడండి ఈ విధంగా డ్రెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా సారీ అండి దీనికి నేను పాకెట్ కూడా పెట్టాను కటింగ్ అలానే స్టిచ్చింగ్ కూడా మిస్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇక్కడ వచ్చేసి ఈ విధంగా సైడ్కి ఒక పాకెట్ కూడా పెట్టాను చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట పాకెట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్